ఈరోజు గ్రూప్స్లో ఇంత మంచి ర్యాంక్ సాధించిన, లేదా ఇప్పుడు ఇంకొక అటెంప్ట్ ఉంది ఐ థింక్ మీకు యూపీఎస్సీకి దానికి సంబంధించి, అక్కడ ఇన్కేస్ మళ్ళీ మీరు ర్యాంక్ సాధించినా కూడా ఈ క్రెడిట్ అంతా మీరు ఎవరికి ఇస్తారంటే? నేను ఫస్ట్ పేరెంట్స్కి ఇస్తానండి క్రెడిట్ అంతా. ఎందుకంటే మా ఫాదర్ నేను నన్ను ఎంత నమ్మానో మోర్ దాన్ మీ హీ బిలీవ్డ్ మీ, అంటే నన్ను నాకన్నా ఎక్కువ ఆయన నమ్మారు. నేను అప్పుడప్పుడు ఏమైనా ఈ ప్రిపరేషన్ 6 ఇయర్స్ టైంలో నేను కొద్దిగా బ్యాక్లో అయినా ఏంటి అనుకున్నా కానీ మా ఫాదర్, మదర్, మా సిస్టర్, మా బ్రదర్ ఇన్లా కూడా ఎంతో సపోర్ట్ చేశారు నన్ను. నేను యాక్చువల్లీ బీటెక్ అయిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో నాకు సీట్ వచ్చింది ఎంటెక్కి. బట్ నేను అప్పుడు చాలా టఫ్ డెసిషన్ తీసుకున్నాను, నేను వద్దు వెళ్ళొద్దు, ఇందులోనే ఉందాం, ఈ ప్రాసెస్లోనే ఉందాము. ఇలా డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నా అలా ఎప్పుడు అనలేదు. సో వాళ్ళకి నమ్మకం ఉండింది, తను ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఇందులో ఉంది, సో ఖచ్చితంగా తను సాధిస్తుంది. అప్పుడు నేను ఇలా బ్యాక్ లో అయినప్పుడు చెప్పేవారు, ఏంటిది నువ్వు ఇంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నదా, నువ్వు ఎందుకు ఇలా చిన్న చిన్న వాటికి ఇలా ఎందుకు అంటే ఫ్లక్చువేట్ అవుతున్నావు, నీ గోల్ నువ్వు రీచ్ అవ్వు చక్కగా, మేమేమన్నా ప్రెషర్ చేసామా లేదు, నిన్ను ఏమైనా మ్యారేజ్ చేసుకుంటున్నావా లేదు, ఎకనామికల్గా నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు, సో కంటిన్యూ, నీకు ఎంత కావాలంటే అంత సపోర్ట్ మేము ఇస్తూనే ఉంటామని చెప్పి అసలు నా బ్యాక్ ఉన్నారు వాళ్ళంతా. ఈ ప్రాసెస్ 4 ఇయర్స్ అయిన తర్వాత ఇంత ఫాస్ట్గా ఈ ఇంటర్వ్యూస్ అన్నీ చేసి మమ్మల్ని ఇలా డీసీ డిఎస్పీ కింద నిలబెట్టినందుకు ఫస్ట్ గౌతమ్ సవాంగ్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను జెఎన్టీయూ కాకినాడలో చదివాను, అక్కడ మా ప్రిన్సిపల్ సార్ పద్మరాజు సార్ మేము ఫస్ట్ డే వెళ్ళగానే ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఇంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్, మన జెఎన్టీయూ కాకినాడ నుండి ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సో మీరు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్, నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆ రోజు అన్నప్పుడు అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్, అది మనకి ఫస్ట్ ఇయర్ బీటెక్ మనకేమీ తెలీదు. సో ఆయన అలాంటి వర్డ్స్ యూస్ చేసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది, సో మనము చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. అలాగే మా ప్రిన్సిపల్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా నాకంటే ఇన్స్పిరేషన్ సార్. మర్చిపోయిన డాఫ్లో మీరు హాబీస్ అది ఏం పెట్టారు? నేను హాబీస్ నా జనరల్ హాబీస్ ఏంటి నావి పెన్సిల్ స్కెచింగ్, క్రాఫ్ట్ మేకింగ్, ఈ టైప్ ఆఫ్ హాబీస్. ఇంటర్వ్యూలో ఏమి అడిగారు మిమ్మల్ని? నన్ను హాబీస్ గురించి ఏం టచ్ చేయలేదు. జనరల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? జనరల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే ఫస్ట్ నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ప్రెషర్, అండ్ ఆల్సో ఎలాగంటే నా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా, సో నువ్వు ఎందుకు ఇలా వచ్చావు, నీకు 6 ఇయర్స్ ఎందుకు పట్టింది, ఇలాంటి క్వశ్చన్స్, ప్రెషరైజ్డ్ క్వశ్చన్స్ అనమాట, చాలా ప్రెషరైజ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఎలాగంటే బోర్డ్ మెంబర్స్ చాలా ఫ్రెండ్లీ అండి, నాకు గౌతమ్ సవాంగ్ సారే చేశారు. సో వెళ్ళగానే సార్ ఫస్ట్ కామప్ కామప్ ఏమైనా తిన్నారా, సో ఇది ఒక జనరల్ కాన్వర్జేషన్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు అలాంటి ఒక కాన్వర్జేషన్, సో అస్సలు వరీ అవ్వకండి అని చెప్పి చాలా కూల్ చేసి సార్ ఇంటర్వ్యూ చేశారనమాట. సో అది చాలా హెల్ప్ అయింది. కానీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ నుంచి చాలా మార్పులు వచ్చాయి, ఎందుకంటే 23, 24, 25 వచ్చేస్తున్నాయి అని అంటే టెన్షన్ పడిపోయి అప్పుడే పెళ్లి సంబంధాలు చూసేసే పరిస్థితుల నుంచి మా అమ్మాయి ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఆ తర్వాతే పెళ్లి, ఆ తర్వాతే కెరీర్, తర్వాతే అన్న పాయింట్ కి పేరెంట్స్ రావడం చాలా గొప్ప విషయం. అది యాక్చువల్లీ ఈ వీళ్ళందరినీ చూసి మిగతా వాళ్ళు మారుతూ ఉంటున్నారు, అది మంచి థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక ఆడపిల్లల్ని ఇంత మంచి పొజిషన్లో వీళ్ళు చూపిస్తున్నారు ఈ పేరెంట్స్, సో మా పిల్లల్ని కూడా వాళ్ళకి చదివించాలి అనే కోరిక వేరే వాళ్ళకి పుడుతుంది. చూసారు ఆ రోల్ మోడల్ పేరెంట్సే వీళ్ళే. మీ ఊరు సంగతి చెప్పండి ఎలా ఉంటాయో, చాలా ఏళ్ళైంది. మా ఊరు చక్కటి పల్లెటూరు వాతావరణం అండి, ఇప్పుడైతే మున్సిపాలిటీ అయింది కానీ మా చిన్నప్పటి నుండి చక్కగా చుట్టూరు టొబాకో రైస్, ఇప్పుడైతే ప్లాంటేషన్స్ ఇవి కూడా పామ్ ఆయిల్ వేస్తున్నారు చక్కగా, పక్కనే మాకు ఎర్ర ఫుల్ గ్రీనరీ, పక్కనే ఎర్రకాలో వాగు ప్రవహిస్తూ ఉంటుంది, పక్కనే మద్దాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ ఉంది, అండ్ ఆల్సో ద్వారక తిరుమల మాకు చాలా వెరీ నియర్ బై అనమాట. చాలా నీట్గా ప్రశాంతమైన ఊరు జంగారెడ్డి కూడా. సో జంగారెడ్డి కూడా అమ్మాయి ఈరోజు మరి గ్రూప్స్లో మంచి ర్యాంక్ సాధించింది, ఇంట్లో అమ్మాయి ఉంటున్నారు ఇప్పుడు? అమ్మ అయితే చాలా హ్యాపీ అండి. అసలు ఫాదర్ ఎకనామికల్గా సపోర్ట్ చేస్తారు, అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు, ఫాదర్ అనే వాళ్ళు మనకు రోల్ మోడల్ ఎప్పుడు ఖచ్చితంగా. బట్ మదర్ ఏంటంటే మనకి ఏం కావాలి, ఫుడ్ నుంచి అన్నీ పేరెంట్ మదరే కదండి చూసుకునేది. సో ఆమె ఎప్పుడు మా నాకు కానీ మా సిస్టర్ కానీ మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తారు,
నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు హెల్త్ ఇష్యూ ఉంటుంది, వెంటనే ఒక 5 అవర్స్లో రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయి మమ్మల్ని చక్కగా చూసుకొని మళ్ళీ ఆవిడ మేము బాగుండి హెల్తీగా ఉంటే అప్పుడు రిటర్న్ అవుతారు. అలా ప్రతి చిన్నదానికి పెద్దని కాచుకొని కూర్చున్నారు చెప్పాలంటే. అలాగా ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళిద్దరూ ప్రౌడ్గా ఉన్నారు, దానికన్నా ఏం కావాలి. మీరు మొక్కేశారా మొక్కులు, అమ్మ మొక్కారా? అమ్మ చాలా మొక్కులు మొక్కుతున్నారండి, చాలా అంటే చాలా మొక్కులు. ఇప్పుడు తీర్చే పనిలో ఉన్నారు మీరు? తీర్చే మమ్మీ అయితే తీర్చే పనిలోనే ఉన్నారు. అవును. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ లేకపోతే కొన్ని టిప్స్ అని చెప్తారు? నేనైతే ఏం టిప్స్ చెప్తానంటే, ఫస్ట్ ఇది లాంగ్ జర్నీ అని వాళ్ళు అర్థం చేసుకోవాలండి. ఖచ్చితంగా లాంగ్ జర్నీ, ఎందుకంటే యూపీఎస్సి పర్ ఇయర్ ఎన్ని పోస్ట్ వేస్తుంది, 800-700 ఇలాగా, ఒక్కొక్కసారి పై లెక్కగా 1000 పోస్ట్. ఆల్ ఇండియా కాంపిటీషన్, ఏపీపీఎస్సి 2 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 4 ఇయర్స్కి ఒకసారి 100 పోస్టులు లేకపోతే 166 ఇలా పోస్ట్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంటుంది, మనం ఎన్ని ఇయర్స్ కష్టపడితే ఈ కాంపిటేటర్స్ని రీచ్ అవ్వగలుగుతాం. సో ఇలాంటివి అర్థం చేసుకోవాలి. వచ్చి కొంచెం అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అయ్యో నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగా అనవసరంగా మీరు ఇంత డెసిషన్ తీసుకొని ఇందులోకి వచ్చిన తర్వాత ఎందుకు అంత బాధపడుతున్నారు, ఇంకో 2 ఇయర్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది మీకు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో గైడెన్స్, ఎందుకంటే మనం ప్రతిదీ మనం చేసుకోలేము, కొన్ని కొన్ని టీచర్స్ గైడెన్స్ ఖచ్చితంగా కావాలి. సో పిరుమురిద్ది అంటారు చూసారా, శిష్యుడు గురువు ఈ టైప్లో ఖచ్చితంగా నాకు గైడెన్స్ కావాలి. సో అలాంటి గైడెన్స్ టెస్ట్ సిరీస్ల ద్వారా కోచింగ్ ద్వారా ఇస్తున్నారు, అది చాలా మంచి విషయం. యాక్చువల్లీ ఏకేఎస్ వాళ్ళు అయితే నాకు టెస్ట్ సిరీస్ ద్వారా చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ రైట్, ఇక్కడ మీరు హైదరాబాద్లో రూమ్లో ఉండి చదువుకోవడం అంటే జనరల్ మీ రొటీన్ ఎలా ఉంటుంది? నా రొటీన్ నేను మార్నింగ్ లెగుస్తానండి. ఎన్నింటికి? నేను మార్నింగ్ 7:30 అలా లెగుస్తాను. మార్నింగ్ 1 అవర్ లెగిసిన వెంటనే ఆన్లైన్ ఏంటివి కరెంట్ అఫేర్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కరెంట్ అఫేర్స్ చూసుకుంటాను. బాత్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక 10:30 అలాగే కింద స్టడీ హాల్కి వెళ్తాను. అండ్ మార్నింగ్ సెషన్ ఒక 2 అవర్సే పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ చదవలేను, 11 తర్వాత నాకు నిద్ర వచ్చేస్తుంది. పొద్దున్న నిద్ర వస్తుంది. సో నేను స్లీప్ నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. చాలామంది అడుగుతారు ఇంత నిద్ర పోతున్నావు అలాగా, బట్ ఏంటంటే ఫస్ట్ మనం బ్రెయిన్ ఫ్రెష్గా ఉండి హెల్తీగా ఉంటేనే అండి ఇవన్నీ చేయగలుగుతాము. సో అది నిద్ర మళ్ళీ 2 o'clock నుంచి నా షెడ్యూల్ ఉంటుంది, నైట్ 10 దాకా అలా అలాగా ఒక 8 అవర్స్ అలా మేనేజ్ చేస్తాను డైలీ. రైట్. సో ఇప్పుడైతే మీ అమ్మగారు మీ సిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా 2 ముక్కలు మాట్లాడుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ.